చెన్నూరు నియోజకవర్గంలో మహిళలు బతుకమ్మలు ఆడుకోవడానికి స్థానిక సంస్థలు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దాంతో ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తీరుపై మండిపడుతున్నారు మహిళలు. మందమర్రి దీపక్ నగర్లో రోడ్డును తవ్వి భగీరథ పైప్లైన్ వేశారు. నెలలు గడుస్తున్నా మట్టి కుప్పలను పూడ్చలేదు. ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ ఆడుకోవడానికి మహిళలకు స్థలం లేకుండా పోయింది. మున్సిపాలిటీ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. 30 ఏళ్లుగా తాము ఇక్కడే బతుకమ్మ ఆడుతున్నామని ఇప్పుడు కనీసం ఏర్పాట్లు చేయలేదన్నారు మహిళలు. చివరకు మహిళలే శ్రమదానం చేసి ఆ ప్రాంతాన్ని చదును చేసుకున్నారు. మందమర్రి పట్టణంలోని 16వ వార్డుకు సంబంధించినటువంటి దీపకనగర్ ప్రాంతంలో అక్కడ ఏదైతే గత 30 సంవత్సరాలుగా మహిళలు ఏర్పాటు చేసుకుని బతుకమ్మ ఏర్పాటు చేసుకుని ఆడుతున్నటువంటి ఆ యొక్క స్థలంలో ఉన్నటువంటి మిషన్ భగీరథ తీసినటువంటి ఆ యొక్క మట్టిని కనీసం గత 10-15 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తా ఉంటా కూడా కనీసం పట్టించుకోకుండా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మహిళలే వాళ్ళు ఇక మేము బతుకమ్మ ఆడుకునేది తప్పదని చెప్పాలి. ఇలా వాళ్ళే ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తం సాఫ్ చేసుకొని ఇలా వాళ్ళు చేసుకొని ఆడుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అయినాక ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా ఇలా హుజరాబాద్ ఎన్నికల్లో నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పని అక్కడ ఏదైతే గప్పాలు కొడుతూ ఏదైతే మాటలు చెప్తుండో ఈ ప్రాంతంలో ఏమాత్రం కూడా కనబడతలేదు.